మిరపకాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మిగిలిన పోపు సామాన్లన్నీ వేయాలి. ఈ విధంగా పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉప్పు మిరపకాయలు వేసి దంచుకోవాలి. మిరపకాయలని కొద్దిగా తేలికగా దంచి గింజలు చితికిపోకుండా దంచుకోవాలి మిరపకాయలని. తేలికగా దంచితే అది పౌడర్ అవుతుంది. ఈ విధంగా గింజలతో కలిసిన కారాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు బెల్లం కలిపి దంచాలి. ఇది రామరామని ఈ ముద్దని తీసి పక్కన పెట్టుకొని నల్లేరు కూడా దంచుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి ఒకసారి దంచుకొని తీసుకోవాలి. మనం రుచికరమైన ఆరోగ్యకరమైన నల్లేరు పచ్చడి తయారు చేసుకున్నాం. అయితే దీన్ని ఆహారంలో అన్నంలో కలుపుకునేటప్పుడు మాత్రం మామూలు పచ్చడిలాగా కాకుండా చాలా కొద్ది ప్రమాణంలో సుమారుగా ఒక కుంకుడుకాయ అంత పచ్చడి కలుపుకుంటే చాలు, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఈ ప్రమాణంలో సరిపోతుంది. ఇది ఆరోగ్యకరమైన పచ్చడి కాబట్టి కొద్ది కొద్దిగా వాడుకుంటూ మనం దీని రుచిని ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ అత్తయ్య.